వెల్కమ్ టు హలో డాక్టర్ వెరికోస్ వెన్స్. ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటున్నాం. ట్రీట్మెంట్ చాలా తేలిక అని కూడా తెలుసుకుంటున్నారు, కానీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మాత్రం వెనకాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆ తాత్సారం ఎందుకు జరుగుతుంది? వెరికోస్ వెన్స్కి లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? ఫెయిల్యూర్స్ ఉంటాయా? ఈ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా ప్రాణాంతక సమస్యలు తలెత్తుతుంటాయా? అసలు వెరికోస్ వెన్స్కి లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఈ వివరాలను అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి గోపాల్ గారు మనతో ఉన్నారా అని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. హలో అండి. ఈ సమస్య ఉంటుంది, ట్రీట్మెంట్ చాలా తేలిక అని తెలుసుకుంటున్నారు, కానీ రావడానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి మంత్స్ అండ్ ఇయర్స్ టుగెదర్ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారండి. అంటే దేనికి అంటారు, ఎలాంటి హెసిటేషన్ ఉంటున్నట్టుగా మీరు గమనిస్తున్నారు? సో అంటే ఇది ఒక్క పేషెంట్స్ దాన్ని అశ్రద్ధ చేస్తున్నారు అనుకోవడం విల్ బి అన్ ఓవర్ సింప్లిఫికేషన్ అండి. దీనిలో రకరకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. సో నేను 2013 వెనక వచ్చేటప్పటికి అసలు ఈ వెరికోస్ వెన్స్కి లేజర్ అనే చికిత్సే లేదు హైదరాబాద్లో. సో అలాంటిది మనం ఇవన్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5 డిఫరెంట్ లేజర్ మిషన్స్ 6-7 డిఫరెంట్ సిటీస్లో ఇది ఆఫర్ చేసి చాలా చాలా గ్రో అయ్యాం. గ్రో అయినా కూడా చాలా రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తున్నాం. ఒకటి, అసలు వాళ్ళకి వెరికోస్ వెన్స్ ఉన్నాయని తెలియకపోవడం వల్ల సగం ఆల్మోస్ట్ 70% మంది ఈ కాళ్ళు ఉబ్బిన వాటిని నరాలనుకొని న్యూరాలజీ ట్రీట్మెంట్ ఇవ్వడం, లేకపోతే మరికొంతమంది చర్మం మోకాలు కింద భాగం చర్మం పాడైంది అనుకొని చర్మ రోగం అనుకొని చర్మం ట్రీట్మెంట్లు తీసుకోవడం, మరికొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర డాక్టర్స్ని కనుక్కుంటే దీనికి మందు లేదయ్యా, ట్రీట్మెంట్ లేదు, దీనికి ఏమి ఎప్పటికీ తగ్గదు, ఇది వదిలేసేయి, దీన్ని నెగ్లెక్ట్ చేసేయి అని వాళ్ళకి తప్పుడు అడ్వైస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఒక్క వారు దీనికి నెగ్లెక్ట్ చేశారని వాళ్ళని మాత్రం అంటే కాదు, మొత్తం ఈ సిస్టంలో ఉండే కొన్ని అపోహలు లేకపోతే ఈ సిస్టంలో ఉండే కొన్ని తప్పుడు ట్రీట్మెంట్లు కూడా మనం కొంతవరకు బ్లేమ్ అపోర్షన్ చేయాలి. ఇదంతా క్రాస్ అయ్యి వాళ్ళు ఇట్లాంటి టీవీ షో చూసి కానీ, లేదంటే ఇంటర్నెట్లో కనుక్కొని కానీ, లేదంటే మనం ఏంటంటే ఎవిస్ హాస్పిటల్ ఎప్పుడు వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా డాక్టర్ డాక్టర్ రిఫరింగ్ పెద్దగా ఎక్కువ చేయకుండా మనం అంతా డైరెక్ట్గా పీపుల్కి వెళ్ళి ప్రజల్లోకి ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి లోయెస్ట్ పాసిబుల్ కాస్ట్లో ఇది ఆఫర్ చేస్తున్నాం కాబట్టి చాలాసార్లు రిఫరెన్స్ అనేది వాళ్ళ టీవీలోనో లేకపోతే ఇంటర్నెట్లోనో లేకపోతే ఈ క్యాంపుల్లోనో ఫ్రీ క్యాంపుల్లోనో తెలుసుకుంటారే కానీ వాళ్ళకి వేరే డాక్టర్స్ పెద్దగా పంపడం జరగదు, ఎందుకంటే అది మా మార్కెటింగ్ స్ట్రాటజీలో లేదు కాబట్టి. అలా అయిన పక్షంలో ఇంకా కొన్ని యూనో ఇంకొక తప్పుడు ఆలోచన ఏంటంటే వెళ్ళాం చూపించాం కలిసాం ఇప్పుడేం ప్రాణాపాయం కాదులే ఇది వదిలేద్దాం. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాణాపాయం జబ్బుల మీద చాలా కంట్రోల్ వచ్చేసింది. కార్డియక్ ప్రాబ్లమ్స్, న్యూరో ప్రాబ్లమ్స్, లేదా క్యాన్సర్ వీటి మీద చాలా క్యూర్స్ వచ్చేస్తాయి. ఈ నెక్స్ట్ సెంచురీ అంతా కూడాను లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ నుంచి కాకుండా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అంటే నీ రిప్లేస్మెంట్స్, లేకపోతే వాస్కులర్ డిసీజెస్, ఇవన్నీ అంటే జీవన శైలి సమస్యలు, వీటి వల్ల ప్రాణాంతకం కాదు. సో వీటిని ఎలా ట్రీట్ చేస్తాం, వీటిని ట్రీట్ చేసే పద్ధతులు ఏంటి, వీటి మీద కొత్త కొత్త అవగాహన కూడా ప్రజల్లోకి రావడం అనేది చాలా అవసరం. ఇవన్నీ ఏవైతేనేమి, ఎందులో ఈ కారణాలు ఏవైతేనేమి, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళలో పుండు అనేది వెరికోస్ వెన్స్ లాస్ట్ స్టేజ్లో ఏర్పడుతుంది. కాళ్ళలో పుండుతో నా దగ్గర అమెరికాలో 2013 దగ్గర 4% మంది కాళ్ళలో పుండు పడితే వస్తారు, మిగిలిన 96% మంది దానికన్నా ముందు స్టేజ్లో వస్తారు. మన హైదరాబాద్లో మన భారతదేశంలో నేను చూసే ట్రీట్మెంట్ చూసేటప్పటికైతే దగ్గర 60% మంది కాళ్ళు పుండు పడితే వస్తారు. ఇది చాలా దురదృష్టకరం. కాకపోతే ఏంటంటే దీని మీద అవగాహన లేకపోవడం వల్ల ఎర్లీగా యాక్షన్ తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. అనంతపురం నుంచి గోపాల్ గారు. గోపాల్ గారు చెప్పండి. మేడం మోకాల నుంచి కిందికి మేడం కాళ్ళ నొప్పులు. కొంచెం గట్టిగా క్లియర్ గా మాట్లాడండి గోపాల్ గారు. మోకాల నుంచి కిందికి పాదాల వరకు నొప్పులు ఎక్కువ మేడం, రెండు కాళ్ళు. అలాగే. సో మోకాలు కింద భాగం నొప్పులు అలా రావడానికి చాలా కారణాలు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే వారికోస్ వెయిన్స్ రక్తనాళాల సమస్యల్లో రావచ్చు. మరికొంతమంది కాళ్ళలో ఏమైనా పోషకాహారం, అంటే బాడీ ఎంత పోషకాహారం తక్కువ ఉంటే కాళ్ళ నొప్పులు రావచ్చు. మరికొంతమంది షుగర్ ఉండడం వల్ల రావచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. మీకు కరెక్ట్గా ఏ కారణం వల్ల వచ్చిందనేది మిమ్మల్ని ఫస్ట్ చూసి పరిశీలిస్తేనే తెలుస్తుంది. సో మా హాస్పిటల్స్ మెయిన్ హాస్పిటల్ హైదరాబాద్లో ఇంకా బెంగళూరులో ఉన్నాయి. హైదరాబాద్ బెంగళూరుకు మీకు వచ్చారంటే మీకు స్కానింగ్కి ఏవి వేరే ఎక్స్ట్రా రుసుము కట్టే అవసరం లేదు కాబట్టి మీకు ఫ్రీగా స్కాన్ చేసి క్లియర్గా ఐడెంటిఫై చేసి చెప్పి పంపించడం జరుగుతుంది. రాజమండ్రి నుంచి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు హలో. నమస్తే అండి. నాగేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. ఒక నాకు ఒక రెండు కాళ్ళు, ఒక కాలు అండి. చెప్పండి. ఒక కాలు నడువు దాకా నొప్పి నొప్పి వస్తుంది సార్. సో ఒకసారి తమని చూడాలి నాగేశ్వరరావు గారు. మీరు ఇప్పుడు మీరుంటే నా హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది. 26 నేను విజయవాడలో ఉంటాను అండ్ మళ్ళీ వచ్చిన 2 మరియు 3 ఆదివారంలో వైజాగ్లో ఉంటాను. ప్రతి సోమవారం చెన్నైలో ఉంటాను. ఇది నా స్కెడ్యూల్. బెంగళూరులో ఫుల్ ఫ్లెజ్డ్ బ్రాంచ్ ఉంది. అక్కడ మా కొలీగ్ ఉంటారు, డాక్టర్ వేరే ఉంటారు, ప్రతిరోజు అక్కడ చూస్తారు. ఇవి కాకుండాను ఈ నెల 22 న్యూస్వీడ్లో మరియు అమలాపురంలో మరియు హుబ్బళ్ళి
హుబ్లీ అంటే కర్ణాటకలో హుబ్లీలో ఈ మూడు ప్రాంతాల్లో ఫ్రీ హెల్త్ కేర్ క్యాంప్ అంటే వారికోస్ వెయిన్స్ వాస్కులర్ సమస్యలకి ఫ్రీగా క్యాంప్స్ చేస్తున్నాం. అక్కడ ఎక్కడైనా మీరు వెళ్ళి చూపించండి, చూసేదంతా మా ప్రోటోకాల్ సేమ్ ఉంటాయి. మేము ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 8-9 వాస్కులర్ సర్జికల్ యూనిట్స్ పెట్టాం. అన్నింటిలో ప్రోటోకాల్స్ ప్రాసెస్ అంతా నేను పర్సనల్గా డ్రైవ్ చేసి చాలా వెల్ ఎస్టాబ్లిష్ సిస్టమ్ చెప్పాం కాబట్టి మీరు ఎక్కడికైనా వచ్చి చూపించవచ్చు. ఇంకోటి చాలా మంది భయపడేది ఏంటంటే వెర్కోస్ వెయిన్స్ ఉన్నప్పుడు లేదా ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ పల్మినరీ ఎంబోలిజం అనేది ఏదైనా క్లాట్ వెళ్ళి ప్రాణాంతకమైన సమస్య తలెత్తుతుందా అని భయపడుతుంటారు. దీంట్లో అసలు ఎలాంటి ఫ్యాక్ట్ ఉందంటారు? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే ఈ ఉబ్బిన వెయిన్స్లో క్లాట్ ఫామ్ అవ్వడం చాలా కామన్గా చూస్తాం. 14% మంది వారికోస్ వెయిన్స్లో ఆ ఉబ్బిన వెయిన్స్లో రక్త సరఫరా సరిగ్గా లేక రక్తం మూమెంట్ లేకపోవడం వల్ల క్లాట్ అయిపోతుంది. దాన్ని సూపర్ఫిషియల్ వెయిన్స్ థ్రాంబోసిస్ అంటారు. ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే సూపర్ఫిషియల్ వెయిన్స్లో క్లాట్ ఎక్కువగా మూవ్ అవ్వదు అనుకునేవాళ్ళం, అలా ఏం లేదండి. ఎస్విటీ కూడాను బర్డన్ కానీ ఎక్కువ ఉంటాయి, అంటే ఎక్కువ ఏరియా కానీ క్లాట్ అయిపోతే ఆ క్లాట్ మళ్ళీ పైకి వెళ్ళి హార్ట్ని బ్లాక్ చేసే కేసెస్ చాలా చూసాము, చూస్తున్నాం. సో ఎస్విటీ కెన్ కాంప్లికేట్ ఇన్ టు డీబీటీ అండ్ పల్మరీ ఎంబలిజం. అది చాలా కామన్ ప్రాబ్లం, అది దానికి అవాయిడ్ చేయాలి. డెఫినెట్గా దీని మీద ఎర్లీ యాక్షన్ తీసుకోవాలి. సో ఇది ఇది భయపడాల్సిన విషయమే. దీని మీద కొంత అవగాహన పెట్టుకుని ఎవరైనా వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కడ బాగా బ్రెత్లెస్ కానీ ఊపిరి ఆడకపోతే కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు కార్డియాలజీ సెంటర్కి వెళ్ళి చూపించుకొని అటెన్షన్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఇది చేసిన తర్వాత పిఈ రావటం. ఈ వారికోస్ వెయిన్స్లో మనము ఏం చేస్తామంటే ఈ లేజర్ చేసేటప్పుడు చిన్న సూది పెట్టి లోపల ఒక వైర్ పంపించి ఆ వెయిన్స్ని కరిగిస్తాం. ఆ కరిగించే ప్రాసెస్లో కూడా క్లాట్ ఫామ్ అవుతుంది, బట్ ఆ క్లాట్ ఏంటంటే అది మొత్తం మ్యాసరేట్ అయిపోయి అది గట్టిగా అంటుకొని ఉంటుంది అన్నమాట, అది మూవ్ అవ్వదు. దాట్ సచ్ అ క్లాట్ ఇస్ కాల్డ్ హీట్ ఇండ్యూస్ థ్రాంబస్. హీట్ ఇండ్యూస్ థ్రాంబస్ ఏంటంటే అది మూవ్ అవ్వదు, అది లంగ్లోకి వెళ్ళదు. కాబట్టి సేఫ్గా చేయొచ్చు. కొన్ని వేల కేసెస్ జరిగాయి, నా పర్సనల్ నా చేతిలోనే 13,000 కేసెస్ జరిగాయి. నాకు తెలిసి ఒక పేషెంట్కి పిఈ అని తర్వాత చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు దాకా ఆ పేషెంట్ చూడలేదు, వాళ్ళని కలవలేదు, వాళ్ళు ఎవరో బయట వాళ్ళు చెప్పారు నాకు అంతే. సో ఇది చాలా రేర్ పల్మనరీ ఎంబలిజం రావటం. వెరికోస్ వెయిన్స్ కానీ లేజర్ కానీ సరిగ్గా చేస్తే అండ్ చేసిన తర్వాత 10th డే కల ఫాలో అప్ కూడా అవ్వాలి, అంటే డాక్టర్ చెప్పిన టైంకి చూపించుకోవాలి ఒకసారి. ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే పల్మనరీ ఎంబలిజం ఆపరేషన్ వల్ల రావడం చాలా చాలా అరుదు. వదిలేస్తే మాత్రం డెఫినెట్గా 3-5% చూసే ఛాన్స్ ఉంటుంది. ఖమ్మం నుంచి కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. డాక్టర్ మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మ, వింటున్నా. చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ మాకు కొంచెం వెనకాల నరాలు కొద్దిగా లైట్ గా వదిలినట్టుంది సార్. అలాగే డాక్టర్ దగ్గర తీసుకున్నాం సార్. అలాగే అది కొద్దిగా స్కానింగ్ కూడా చేశారు, కాకపోతే ఇప్పుడే స్టార్ట్ అంట 1 MM ఏదో చేశారు. ఇప్పుడు వేస్తున్నా ప్లాస్టర్ లాగా వేసుకుంటున్నా సార్. అలా వేసుకుంటున్నా అయినా పెద్ద ఏమి అనిపించట్లేదు. ఇప్పుడు ఏదైనా సో బేసిక్గా నేను మీకు ఎంత సివియర్గా ఉంది ఏవి కూడా మిమ్మల్ని చూడకుండా నేను చెప్పలేనమ్మా. ఇక్కడ ప్రథమంగా మేము ఎవిస్ హాస్పిటల్ మా ప్రోటోకాల్ ఏంటంటే ఎర్లీగా ఉంది, లేట్గా ఉంది ఇలాంటివి చాలా లూజ్ టర్మ్స్ వాడకుండా వాళ్ళందరికీ ఏం చేస్తామంటే అట్లీస్ట్ హైదరాబాద్ వచ్చే వాళ్ళందరికీ ఫ్రీగా స్కాన్ చేస్తాం, చూస్తాం, దాని కొలతలు కొలుచుకుంటాం. దాంతోపాటు మీకు నొప్పు ఉందా, బాధ ఉందా, బరువు ఉందా ఇలా అని మీకు రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకి 3-3 పాయింట్లు ఇస్తాం. ఆ పాయింట్లు వేసి దాన్ని ఒక రివైజ్డ్ వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అని ఒక పాయింట్ సిస్టంలోకి మేము తీసుకెళ్తాం. ఆ పాయింట్ సిస్టంలో ఏంటంటే మీకు దీని తీవ్రత ఎక్కువ ఉంది అని మేము గ్రహిస్తే అప్పుడు లేజర్ కానీ ఏదైనా చేయమని చెప్తాం, తక్కువ ఉంది అంటే సాక్స్ వేసుకోమని చెప్తాం. సో ఇది ఒక పర్టికులర్ సైన్స్ అమ్మ, దీని లెక్క ప్రకారం పోవాలి. ఎర్లీగా ఉంది, లేట్గా ఉందని మీరు అనుకుంటే సరిపోదు. సో మీరు కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి అమ్మ, రండి, మీకు ఐడెంటిఫై చేసి చెప్తాం. అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయరు కదండి, కొంతకాలం వెయిట్ చేసి చూడమని కూడా చెప్తుంటారు. ఆ వెయిట్ చేసి చూసే డ్యూరేషన్లో వాళ్ళు ఎలాంటి డూస్ అండ్ డోంట్స్ ఫాలో అయితే మంచిది? మరి ముఖ్యంగా చాలా మంది ట్రావెల్ చేయడానికి ఎక్కువగా భయపడుతుంటారు, అలాంటప్పుడు ఇంకేమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? సో డెఫినెట్గా అంటే డూస్ అండ్ డోంట్స్ వరకు వస్తే వారికోస్ వెయిన్స్కి మనం ఏమైనా ఎర్లీగా ఉంది మీకు సాక్స్ వేసుకోండి అని చెప్పడం జరిగితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా సాక్స్ వేసుకొని ఉండాలి. ఆ సాక్స్ అనేది ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి దాకా వేసుకోవాలి. బట్ డెఫినెట్గా వాళ్ళు ప్రయాణం చేయడం చేస్తే మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఏ ప్రయాణం అయినా కూడా మీరు కూర్చొని కాలు కింద నడుచుకుంటాం కాబట్టి అలాగ ఆ ఫ్లూయిడ్ అంతా కాళ్ళు ఉండిపోద్ది కాబట్టి వాళ్ళకి సాక్స్ చాలా అవసరం. విచిత్రంగా ఈ తీర్థయాత్రలకు అన్ని వెళ్ళేటప్పుడు ఏంటంటే అప్పుడే మానేస్తారు, ఎందుకంటే ఆ గుడ్ మెట్లు ఎక్కినప్పుడు లేదంటే యూనో కాసి అలా వెళ్ళినప్పుడు ఏంటో బాగా తడిచిపోతాయి, సాక్స్లు పాడవుతాయి, అప్పుడు మానేస్తారు. లెక్క ప్రకారం యాక్చువల్గా అప్పుడు వేసుకోవాలి. సో అది 1. 2 ఏంటంటే డోంట్ మెయిన్గా నేను చెప్పేది వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళకి లేదంటే వారికోస్ని తగ్గించి ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పే ఒకటే ఏంటంటే బరువు మీరు డెఫినెట్గా ఆప్టిమమ్ వెయిట్లోకి ఎంటర్ అవ్వాలి.
ఆ ఎక్కువ బరువు ఉండేది అనేది డైరెక్ట్ గా మీ కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళ మీద పడేటప్పుడు ఏమవుతుందంటే ఈ వెయిన్స్ ఇంకా నొక్కుబడిపోయి ఈ ప్రెషర్ కింద పెరిగి మళ్ళీ వెరికోస్ వెయిన్స్ ఏర్పడతాయి, లేకపోతే దాని తీవ్రత పెరుగుతాయి. సో ఆపరేషన్ అయిన వాళ్ళైతేనేమి, లేదంటే యూనో ఎర్లీగా ఉందని వదిలేసిన వాళ్ళైతేనేమి, ఎవరైతేనే కూడా ఈ వెరికోసెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వెయిట్ మాత్రం చాలా అగ్రెసివ్గా లూజ్ అవ్వాలి. అది చాలా, అది వెరీ ఇంపార్టెంట్ డూ. చాలామంది ఏంటంటే నాకు ఆపరేషన్ చేయించుకుంటాను డాక్టర్ గారు అని చెప్తారు, చేయించుకుంటారు, తర్వాత బరువు తగ్గండి అని చెప్తే సార్ అది మీ ఫీల్డ్ కాదులేండి, మేము ఏం చేస్తాం, మేము తక్కువే తింటాం అని. అలా కాదండి, మీ కాళ్ళ మీద బరువు అంటే ఇదే కాదు, రేపొద్దు నీ రిప్లేస్మెంట్ అవనివ్వండి, లేకపోతే మీకు ఆర్థోపెడిక్ సర్జరీ అవనివ్వండి, ఏ కాళ్ళ సంబంధమైన ఆపరేషన్ జరిగినా కూడా, లేకపోతే ఏ కాళ్ళ సంబంధమైన ఎయిల్మెంట్ అంటే వ్యాధి ఉన్నా కూడా, మీరు వెయిట్ తగ్గితేనే దానిలో ఇంప్రూవ్మెంట్ అనేది సిగ్నిఫికెంట్ గా చూస్తారు. లక్ష్మి గారు కాల్. లక్ష్మి గారు, హలో. లక్ష్మి గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నాకు కుడికాలు చెప్పండి లక్ష్మి గారు. కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే కుడికాలు మరకలో నరాలు ఉబ్బుతున్నాయండి. సో అది మోర్ దెన్ లైక్లీ వారికోస్ వెయిన్స్ చిహ్నం అయి ఉండొచ్చమ్మా. వారికోస్ వెయిన్స్ అలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం, కానీ ఒకసారి మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. చూసి దాంతోపాటు రెండు మూడు ప్రశ్నలు అడుగుతారు. సో దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ప్రతి వాళ్ళకి మేము ఇచ్చేది మందులు కాదు, నిజంగా వారికోస్ వెయిన్స్లో ఇచ్చే మందులు అంటూ ఏమీ లేవు. ప్రతి వాళ్ళకి మేము వేరేవేది ట్రీట్మెంట్ ప్లాన్ అంటే ఇవన్నీ చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మీ స్కోర్ ఇంత, మీ స్కోర్ ఇచ్చేస్తే తగ్గుతుందని మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. యూనో అగైన్ నా స్కెడ్యూల్ చెప్పాను మీరు, ఈ నెంబర్ కాల్ చేసిన నేను ఏ రోజులు ఎక్కడెక్కడ ఉంటారో మీకు చెప్తారు, వచ్చి కలవండి, చూసి ఐడెంటిఫై చేసి చెప్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత అది అదర్ అండి, మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్కి తీసుకుంటే కొంతమంది సరే బరువు తగ్గి ఈ సమస్యకి ఏమైనా దూరం అవుతామేమోనని బరువు తగ్గి చూద్దామని అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. హలో డాక్టర్, షార్ట్ బ్రేక్. హలో డాక్టర్, ఏవీస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి గోపాల్ గారితో వేర్కోస్ వెయిన్స్ కి లేజర్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటాం. వీరాచారి గారు కాల్ అండి. వీరాచారి గారు నమస్తే అండి, చెప్పండి. సార్ నాది బోధవాపు ఉందండి మేడం, నాది ఎట్లాగుద్ది ఎట్లా చేసిన బోధవాపు గురించి మేడం. సో ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు యాక్చువల్గా ఒకటి ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు వారికోస్ వెయిన్స్ కానీ వాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయి అని నిశ్చయించుకుంటే, మీరు వెళ్ళే హాస్పిటల్లో ఒక లేజరే చేస్తాము లేకపోతే ఒక ఆర్ఎఫ్ఏ చేస్తామని హాస్పిటల్ మీరు వెళ్ళకూడదు. మీకంటే మొత్తం ఆల్ స్వీట్ ఆఫ్ వాస్కులర్ సర్వీస్ ఉండాలి. అంటే ఆపరేషన్ ముందు స్కానింగ్ ఫ్రీగా వాళ్ళు చేయాలి. యూజువల్గా మేము హైదరాబాద్లో బెంగళూరు అయితే ఫ్రీగా చేస్తాం. దాని పైపెచ్చు నెక్స్ట్ లేజర్ అంటే అవసరం ఉంటే లేజర్ చేస్తాం, అవసరం లేకపోతే వాళ్ళకి పంపిస్తాం. ఇది కాకుండా కొంతమందికి వారికోస్ వెయిన్స్ కానీ మరీ ఇంకా ఏ కారణంగా కాళ్ళ వాపులు కానీ ఎన్ని కొన్ని ఏళ్ల తరబడి నెగ్లెక్ట్ అయితే, అంటే వారికోస్ వెయిన్స్ అయ్యుండొచ్చు, గుండె ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం అయ్యుండొచ్చు, మరి కొంతమందికి కొన్ని దోమకాటు వల్ల కూడా రావచ్చు, ఏ కారణంగా నెగ్లెక్ట్ అయ్యి నీరు కాళ్ళు ఉండిపోతే అది గట్టిగా ఏర్పడిపోయి దాని బోధకాలు అంటారు. ఈ బోధకాలు కూడా పూర్తిగా నయించే సర్వీస్ కూడా మీరు వెళ్ళి హాస్పిటల్ ఉండాలి. అది మన ఏవిస్లో లభ్యంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళకి వేరే ఏ కారణంగా అయితే ప్రైమరీగా ఈ వాపు వచ్చిందో ఫస్ట్ ఆ కాజ్ని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. అదైన తర్వాత ఏం చేస్తామంటే కాళ్ళకు మిషన్ పెట్టి కట్లు కట్టి రకరకాల ప్రొసీజర్స్ చేసి మొత్తం ఆ వాపుని 60-70% తగ్గిస్తాం. కాకపోతే ఏంటంటే ఆ సర్వీస్ కూడా మన దగ్గర ఉండాలి. సో చాలామంది పేషెంట్స్ ఏంటి, నాకు లేజరు పలానా దగ్గర అయిందండి కానీ వాపు తగ్గలేదు అని వస్తారు. ఎందుకు తగ్గలేదంటే ఆ క్లినిక్లో ఆ వాపు తగ్గించే ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకి ప్రాబ్లం మీద అవగాహన లేదు, ఊరికే వచ్చు కదా అని లేజర్ చేసేసి తీసేస్తున్నారు. అది చాలా పొరపాటు. ఇదేంటంటే ఈ 2013లో వచ్చి నేను వచ్చి స్టార్ట్ చేసి కొన్ని వేల ప్రొసీజర్స్ చేస్తున్నామని చాలామంది కాపీ కొట్టి చేస్తున్నారు, కానీ ఆ క్లినిక్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల, దానికి సరైన సిస్టమ్స్ లేకపోవడం వల్ల ఈ వాపులు తగ్గకుండా చాలామంది పేషెంట్స్ సఫర్ అయిన అదే మళ్ళీ వస్తున్నారు. సో రండి, ఈ బోధకాలు తగ్గించే ఫెసిలిటీ మాత్రం ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది. మేము వేరే బ్రాంచుల్లో ఇన్ని మిషన్స్ పెట్టలేము. ఆ వేరే బ్రాంచెస్ కూడా చాలా మట్టుకు అన్ని వేరే వాళ్ళ హాస్పిటల్స్లో మేము ఒక చిన్న స్పేస్ తీసుకొని చూస్తాం. కాబట్టి మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది, కింద ఇచ్చిన కాల్ చేసి రండి, మీ బోధకాలకి చక్కగా చేసే పరిష్కారం మన దగ్గర ఉంది. అంటే బోధకాలకు కూడా లేజర్ ట్రీట్మెంటేనా? లేదండి. సో ఫండమెంటల్ నేను ఏం చెప్తున్నా అంటే, ఈ లేజర్ ఒకవేళ వెరికోస్ వెయిన్స్ వల్ల వాళ్ళకి బోధకాలు వచ్చుంటే లేజర్ అక్కడ పనిచేస్తుంది. వేరే కారణంగా బోధకాలు అదే దోమకాటు వల్ల అలా వచ్చిందంటే, కొంతమందికి ఆపరేషన్స్ యూనో బ్రెస్ట్ ఆపరేషన్ తర్వాత చేతులు కూడా బాగా లావుతాయి, లింఫెడీమా అంటారు, అలా ఏ కారణంగా వాపు పర్మనెంట్గా ఉండిపోవచ్చు. ఆ వాపు తగ్గించడానికి ఏంటంటే కొన్ని స్పెషలైజ్డ్ లింఫాప్రెస్ మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్లో పెట్టి నొక్కి నీరుని తీసి మళ్ళీ కట్లు కూడా స్పెసిఫిక్గా వేళ్ల దగ్గర నుంచి కట్టుకుంటూ వచ్చి దాన్ని మాన్యువల్ లింఫాటిక్ డ్రైనేజ్ అంటారు. అంటే మాన్యువల్గా ఆ ఫ్లూయిడ్ని కట్ల ద్వారా మిషన్ ద్వారా పైకి మళ్ళీ పంపిస్తాం. అదొక ప్రాసెస్ అనమాట, అదొక సైన్స్. ఆ కట్టు కొంతమంది కాళ్ళకి కట్టు కట్టడానికి 2.5 hours పడుతుంది. సో మామూలుగా పొద్దున్నొక లేదరు సాయంకాలం ల్యాబ్ కొలిసిస్టెక్టమీ మూడో సర్జరీ 5 surgeries చేసుకునే వాళ్ళకి కట్టు కట్టడానికి టైం కానీ స్పేస్ కానీ ఎనర్జీ కానీ ఉండదు. సో అదొక వేరే సర్వీస్గా డెవలప్ చేయాలి.
పుళ్ళు తగ్గించే డిపార్ట్మెంట్. సో ఏవిస్లో ఒక వూండ్ కేర్ డిపార్ట్మెంట్ ఉంది పుళ్ళు తగ్గించే, అలా కాకుండా బోధకాల డిపార్ట్మెంట్ లింఫెడిమా సర్వీస్ ఉంది, అలా కాకుండా వాస్కులర్ సర్వీస్. సో ఇలా ఒక సర్వీస్ లైన్ డెవలప్ చేసి దానికి స్పెసిఫిక్ కొన్ని నర్సెస్ సిస్టమ్స్ అన్ని ప్రాసెసెస్ పెట్టి మేము ప్రతి మళ్ళీ ఈ బోధకాల పేషెంట్స్ అందరికీ కొలతలు కొలుసుకొని ఆ కొలత మీకు మళ్ళీ తగ్గింది అని మళ్ళీ సెంటీమీటర్స్ మరీ కొలతలు వేసి మరీ చూపించి పంపిస్తాం. సో ఒక ప్రాసెస్లో ఫాలో అయితేనే మీ కాలు తగ్గుతుంది. అండ్ ఆ కారణం సపోజ్ వారికోస్ అనుకోండి అప్పుడు లేజర్ చేయాల్సి వస్తుంది, కానీ సపోజ్ దోమ కాటు వల్ల వచ్చింది అనుకోండి దానికి ఓన్లీ ట్రీట్మెంట్ చేస్తాం. సో అలాగా వాళ్ళ కారణం కూడా ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఫణి కుమార్ గారు కాల్. ఫణి కుమార్ గారు నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి. ఇది మా మిస్సెస్ ఇట్లా వెరికో వెయిన్స్ అని నరాలు ఇట్లా ఉబ్బిన అదే చూపిస్తున్నారు కదండి, ఇట్లా బయటకు వచ్చినట్టు అక్కడ ఇట్లా కనిపిస్తున్నాయి అక్కడక్కడ, అదే నిలబడలేకపోతుంది ఆమె రాత్రి పూట నిద్ర కూడా వెళ్ళక పోవట్లేదు, ఇదే ప్రాబ్లం అండి. అవును. సో వారికోస్ పెయిన్స్ వల్ల పెయిన్స్ ఉంటే నిలబడలేకపోవడం నొప్పులు బాధలు ఉంటాయి, దానికి కొంచెం అడ్వాన్స్డ్ వారికోస్ ముదిరితేనే అలా వస్తాయి. ఆ కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేయండి, రావాల్సి వస్తుంది. మీకు హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ అయితే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అయితే ఈ అవసరమైతే స్కానింగ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది. మీరు వేరే దగ్గర కూడా రావచ్చు, చూపించవచ్చు, అండ్ అది ట్రీట్మెంట్ ఈజీగా ప్లాన్ చేసి తగ్గించేసేయచ్చు. తగ్గిన వెంటనే ఆవిడ నొప్పులు దగ్గర దగ్గర వారం పది రోజులు తగ్గిపోతాయి. యూజువల్గా వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే నొప్పులు వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ సరిగ్గా చేస్తే వెంటనే తగ్గిపోతాయి. అంటే మీరు ఇందాక చెప్పారు ఈ ట్రీట్మెంట్ తర్వాత వెయిట్ తగ్గడం కూడా చాలా ఇంపార్టెంట్ అని, కొంతమంది లేదు ట్రీట్మెంట్ అవాయిడ్ చేయడానికి వెయిట్ తగ్గి చూద్దాం అనుకుంటారు, అది కరెక్టేనంటారా? సో ఆల్రెడీ సపోజ్ వారికోస్ వెయిన్స్ వచ్చేసి వెయిన్స్ ఉబ్బిపోయి దాంతోపాటు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు పుండు అయింది అనుకోండి, వాళ్ళు వెయిట్ తగ్గినంత మాత్రమే ఈ పుండు తగ్గడం కానీ వారికోస్ తగ్గడం కానీ రివర్స్ అయిన బ్లడ్ ఫ్లో తగ్గడం కానీ జరగదు. మరి ఎందుకు వెయిట్ తగ్గడం అవసరం అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో రౌండ్ వారికోస్ వెయిన్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి వెయిట్ తగ్గడం అవసరం. సో ఎస్, వెయిట్ తగ్గడం ఇస్ ఎ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ వాస్కులర్ ప్రొసీజర్స్. వాస్కులర్ ప్రొసీజర్ ఏవైనా కూడా వెయిట్ తగ్గితే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కానీ ఆల్రెడీ పాడైపోయిన వెయిన్స్లో రాదు, అవి రిపేర్ చేయాల్సిందే. అవి కాకుండా నెక్స్ట్ వెయిన్స్ పాడవకుండా ఉండడానికి మాత్రం డెఫినెట్గా వెయిట్ తగ్గడం చాలా అవసరం. మరి షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత లేజర్ ట్రీట్మెంట్ తర్వాత డూస్ అండ్ డోంట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రోజులకి రిజల్ట్స్ కనిపిస్తాయి, ఒకసారి రిజల్ట్స్ కనిపించాయంటే అవి పర్మనెంట్గా ఉంటాయా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో. హలో డాక్టర్, ఏవీస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి గోపాల్ గారితో వారికోస్ పెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. లేజర్ ట్రీట్మెంట్ అంటే మీరు ఒక వన్ డేలో పంపించేస్తారు, ఫ్యూ అవర్స్లో చేస్తారు ఎలాంటి కేసెస్ అయినా, తర్వాత ఎలా ఉంటుంది లైఫ్, వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ ఎలా ఉంటాయి, ఒకసారి రిజల్ట్స్ వచ్చాక అవి పర్మనెంట్గా ఉంటాయా? ఓ అబ్సల్యూట్లీ అండి. సో రిజల్ట్స్ పర్మనెన్సీ లాస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే రిజల్ట్స్ పర్మనెంట్గా ఉంటాయి లేదనేది వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి ఉంటుంది. బట్ ప్రిడామినెంట్గా చూసుకున్నామంటే ఓవరాల్గా లేజర్ అప్లికేషన్కి 97% సక్సెస్ రేట్ అండి. అంటే 100లో 97 మందికి ఈ ప్రాబ్లం మళ్ళీ తలెత్తదు, ముగ్గురికి రావచ్చు. ఆ ముగ్గురు యూజువల్గా ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉన్నా, లేకపోతే చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోయినా, లేదంటే బాగా అడ్వాన్స్ స్టేజ్ కాళ్ళు పుండు పడిపోయినతో వచ్చిన వాళ్ళలో ఆ వచ్చే ఛాన్స్ మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇకపోతే లేజర్ చేసిన తర్వాత ఎప్పుడు చెప్తుంటాను చేసిన 10 నిమిషాలు మీరు వెళ్ళిపోవచ్చు అని, అది ఫ్యాక్టే. కాకపోతే గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే మీరు ఎలా వచ్చారో అలా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్లీ వారికోసెస్ వచ్చి తగ్గి చేయించుకొని 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, 2 వారాలు సాక్స్ చేసుకుంటే క్యూర్ అయిపోతుంది 99.9% క్యూర్ అయిపోతుంది. బట్ వేరేస్ మీ కాళ్ళు పుండు పడినది వచ్చారనుకోండి, కాళ్ళు బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి బ్లాక్ అయిపోయినకి వచ్చారనుకోండి, ఇది చేస్తాం అప్పుడు కూడా 10 నిమిషాలు 20 నిమిషాలతో వెళ్ళిపోవచ్చు. కాకపోతే మీరు కనీసం తరచూ 1 నెల నుంచి 3 నెలలు మా దగ్గర వచ్చిపోతూ ఉండాలి, కాళ్ళకి కట్లు కట్టాలి, దానికి యాంటీబయాటిక్స్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ చేసిన తర్వాత మా సక్సెస్ రేట్ 85 నుంచి 90%, అంటే 10 మందికి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వెనక్కి వస్తుందా రాదా, లేదంటే మేము ఎన్నాళ్ళు హాస్పిటల్ వచ్చిపోవాలి, లేదంటే ఏం మందులు తీసుకోవాలి, మరి మాకు వెంటనే చేసిన వెంటనే మొత్తం తగ్గిపోద్ది అన్నారు మరి ఎందుకు అంటే, ఇవన్నీ కూడా మీరు వచ్చిన స్టేజ్ 1 అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దాని తర్వాతే వేరేవి. సో అదృష్టవశ దురదృష్టవశాత్తు ఎర్లీగా అంటే ఈజీగా చేసి 1-2 వారాలు వేసే సాక్స్ వేసి తగ్గించే పేషెంట్స్ 3% మంది వస్తారు మన ఏవిస్ హాస్పిటల్కి, మిగిలిన 97% మంది వేరియస్ లెవెల్స్ ఆఫ్ సివియరిటీ పెరిగిన తర్వాత వస్తారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇస్తేనే ఆ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. సుజాత గారు కాల్. సుజాత గారు హలో. నమస్కారం అండి. చెప్పండి అమ్మా. సార్ నమస్కారం అండి. కాళ్ళు నాకు నరాలన్నీ ఉబ్బిపోయినాయి, నడిచేకి రావడం లేదు, వెయిట్ ఉన్నాను. డాక్టర్ దగ్గర ఆర్థో దగ్గర పోయింటే మోకాలు అరిగిపోయినాయి అన్నారు. కొంచెం నాకు 46 ఏజ్ అని ఆపరేషన్ చేయమన్నారు. 46 ఇయర్స్ వయసు అని మీకు ఆపరేషన్ చేయమన్నారు. మోకాళ్ళు కూడా అరుగుదల ఉంది, వెంకోస్ అది నరాలు కూడా ఉబ్బినాయమా. సో మాకు వయసు పరిమితి ఏం లేదండి, వారికోస్ వెయిన్స్ వల్ల కానీ మీ నొప్పి ఉంది అని మనం చూసినాక మిమ్మల్ని స్కాన్ చేసినాక నిశ్చయించుకొని మీ స్కోర్ అంతా ఇంతకు చెప్పినట్టుగా వీనస్ సివియర్ స్కోర్ తీసుకొని చేస్తే
ఇంకా అది చేసేయడమే, దానికి వయస్సు పరిమితి లేదు. మాకు చాలా చిన్న ప్రొసీజరు, 10 నిమిషాల్లో ఆపరేషన్, అదైనా అరగంట గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఎక్కడ కట్ చేయడము, కుట్లేయడము, మత్తి తీయడం లేకుండా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి కష్టం లేదు. కాకపోతే మిమ్మల్ని చూసినప్పుడు నేను ఫస్ట్ నిశ్చయించుకోవాల్సింది ఏంటంటే, ఈ నొప్పి మోకాళ్ళు అరుగుదల వల్ల నొప్ప, లేదంటే వెరికోస్ మెసల నొప్ప, లేదంటే రెండు వల్ల నొప్ప అనేది ఒకసారి చూస్తే తప్ప తెలుస్తుంది ఆ విషయం. అది చూసినాక అప్పుడు మీకు 80% ఇంప్రూవ్మెంట్ వస్తుందా, 60% ఇంప్రూవ్మెంట్ వస్తుందా, 90% ఇంప్రూవ్మెంట్ వస్తుందా, అంటే మిగిలిన 10-20 మీ మోకాలు నొప్పి అనమాట. అది ఎంత నొప్పి, ఇదెంత అదెంత అని మిమ్మల్ని చూసి కాలు నొక్కి అక్కడ ఏరియా ఏ ప్రాంతంలో అడిగిందో అక్కడ ఒత్తి పెట్టి చూస్తే మాకు ఐడియా వస్తుంది. సో మా కింది ఇచ్చిన నెంబర్ కాల్ చేయనమ్మా, రండి మీకు చూసి ఎగ్జామిన్ చేసి చెప్తాను. రజాక్ గారు కాల్. రజాక్ గారు మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, అమ్మగారికి ఇట్లా కాళ్ళు వాసి ఉన్నాయి, డాక్టర్తో మాట్లాడదాం. కాళ్ళు వాచింది. సో అదేనండి, అది మోస్ట్లీ వారికోస్ వెయిన్స్ లక్షణమే, అలా వారికోస్ వెయిన్స్ రావుతుంది. అలాగే కాళ్ళ వాపులకు వేరే కారణాలు కూడా ఉంటాయి, ఒక వారికోస్ వెయిన్స్ రావాలని రూల్ లేదు, వేరే కారణాలు కూడా ఉంటాయి. సో ఆ కింది చిన్నప్పుడు కాల్ చేయండి సార్, వచ్చి కలవండి. కలిస్తే ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ బెంగళూరు అయితే స్కానింగ్ కూడా ఫ్రీగా జరుగుతుంది, లేని పక్షంలో మీకు చూసి ఐడెంటిఫై చేసి చెప్తాం దీనికి ఎలా చేయాలని చెప్తాం. ఒకటే కాలు వాసిందంటే 90% వారికోస్ వెయిన్స్ అయ్యి ఉంటుంది అంటారా? ఆల్మోస్ట్ వెరీ ఆఫెన్ వీనస్ ప్రాబ్లమ్స్లోనే ఒక కాలు వాయడం అనేది చూస్తామండి. వారికోస్ వెయిన్స్ అవ్వచ్చు కొంతమంది, కొంతమందికి లోపల క్లాట్ ఫామ్ అయ్యి డీబీటీ ఉండొచ్చు, లేదంటే మరి కొంతమందికి కొన్ని లోపల వెయిన్స్ ప్రెస్ అవ్వడం వల్ల అంటే మేథర్నర్ సిండ్రోమ్ అవ్వచ్చు. ఇలాగ ఒక కాలు వాయించడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా వాస్కులర్ సమస్యగా మనం గమనించాలి. సో దాని అన్నిటికీ ట్రీట్మెంట్లు ఉన్నాయి, ఏమైనా కూడా ట్రీట్ చేసి తగ్గించవచ్చు. బట్ అది చేసే ముందు ఒకసారి చూడాలి, చూసినాక స్కానింగ్ చేయాలి. అండ్ స్కానింగ్ అంటే కలర్ డాక్టర్ అనే పరీక్ష వారికోస్ వెయిన్స్కి మాత్రం నిల్చున్న పొజిషన్లోనే చేయాలి. వాళ్ళు పడుకొని చేస్తే దానికి పెద్ద వాల్యూ లేదు. యూజువల్గా నా దగ్గర పడుకొని చేసిన స్కానింగ్ రిపోర్ట్లు పట్టుకొని వస్తారు, దానికి ఎటువంటి విలువ లేదు. అసలు ఈ సమస్యను ఎంతవరకు దూరంగా ఉంచవచ్చు అంటారు? రైట్ అండి. సో ఈ వారికోస్ వెయిన్స్ ఫార్మేషన్ నాకు చాలామంది చెప్తుంటారు, నిలబడడం వల్ల వచ్చింది, లేకపోతే పంచేయడం వల్ల వచ్చింది, స్కూటర్ యాక్సిడెంట్ వల్ల వచ్చింది, వాళ్ళు చెప్తుంటారు. అసలు ఈ వారికోస్ వెయిన్స్ ఫార్మేషన్ అనేది యూజువల్గా ఒక ఫ్యామిలీ ప్రాబ్లం, అంటే జెనెటిక్స్ ప్రాబ్లం. ఇది జనువుల్లో లోపం. సో 85-90 మందికి జెనెటిక్ ఇన్హెరిటెన్స్ చూస్తాం, అంటే ఫ్యామిలీ ఇంకోవరకో వారికోస్ వెయిన్స్ చూడడం జరుగుతుంది. సో ఇది చాలా కామన్గా, ఇది ఒక జెనెటిక్ ఇన్హెరిటెన్స్. మీ జనువులు మీరు మార్చుకోలేరు కాబట్టి వారికోస్ వెయిన్స్ రావడం అనేది మీరు ప్రివెంట్ చేయలేరు. కాకపోతే వచ్చిన వారికోస్ వెయిన్స్ తీవ్రత పెరగడం అనేది మాత్రం కొంతవరకు మన చేతిలో ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా స్థూలకాయం అంటే ఒబిసిటీ పెరగకుండా, లావు అవ్వకుండా ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే మనం ఏమైనా నిల్చుని లేకపోతే కూర్చొని అలా ఎక్కువ కాలు ఆడుచుకుంటే ఫ్రీక్వెంట్గా కదులుతూ ఉండాలి. 10 నిమిషాలకు 1/2 గంటకు ఒకసారి నడుస్తూ ఉంటే ఈ పిక్క భాగం కదిలి కాస్త ఫిట్నెస్ వస్తుంది, కాబట్టి రక్తం మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. సో ఈ తీవ్రత తగ్గించే మార్గాలు కొన్ని ఉన్నాయని అనే మాట కానీ ఈ వారికోసెన్స్ రావడం అనేది ప్రివెంట్ చేయడం అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే జనువుల్లో రాస్తుంది కాబట్టి. కాంప్లికేషన్స్ అంటే కొంతమంది పక్కనున్న వెయిన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయేమో వేడికి అని భయపడతారు, కాంప్లికేషన్స్ ఎలాంటివి ఉంటాయి అంటారు అసలు? మీ ఉద్దేశం లేజర్ చేసిన తర్వాత అండి. యా, సో లేజర్ చేసిన లేజర్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు మా 1470 నానోమీటర్ లేజర్స్ అంటే చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ ప్రిసైజ్ అండి. ఎక్కడ కూడాను మనం పక్క వెయిన్స్ కాల్చడం కానీ ముట్టుకోవడం జరగదు, ఎందుకంటే ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు స్కానింగ్ చేసుకుంటూ చేస్తాం కాబట్టి ఎడం చేతిలో స్కానర్ పట్టుకుని కుడి చేతిలో లేజర్ పట్టుకొని చేస్తాం కాబట్టి మనకి యాక్చువల్ ఫుల్లీ నావిగేటెడ్ ప్రొసీజర్ అనమాట. యా, ఇప్పుడు కొంతమంది షార్ట్ కట్లో ఏదో 1-2-3 డేస్ కోర్సు లేజర్ కోర్స్ అటెండ్ అయ్యి చూచాగా అలాగే అప్రాక్సిమేట్ ఏరియాలో ఇంజెక్షన్ చేసి చేస్తున్నారు. అలా చేస్తే చాలామంది నా అంటే బయట చేసిన వాళ్ళు వచ్చి స్కిన్ కాలిపోయిందని చూపించడం జరుగుతుంది. సో డెఫినెట్గా లేజర్ సరిగ్గా వాడకపోతే స్కిన్ లేకపోతే పక్క బెయిన్స్ కాలిపోవడం లేదంటే వేరే ఏమైనా కాలడం కూడా జరుగుతాయి. సో అలా అందుకని మీరు డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అండి, డెఫినెట్గా వాళ్ళు ఒక 4-5 వేల ప్రొసీజర్స్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు చేయించుకోవాలి. సో యూజువల్గా ఏం చెప్తారంటే ఎన్ని చేశారనేది మీకు సరిగ్గా తెలియదు కాబట్టి మా ఊరు ప్రాంతం వాళ్ళకు 10 మందికి నంబర్లు ఇవ్వండి, మేము మాట్లాడతాం అని చెప్పి మీరు డెఫినెట్గా కనుక్కొని మీరు ఆ నంబర్స్ రాసుకొని ఇండిపెండెంట్గా కాల్ చేసి అలా అప్పుడు చేయించుకోండి. అల్సర్స్ ఫామ్ అయ్యాక మీ దగ్గరకు వస్తే అంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా అల్సర్స్ కూడా పూర్తిగా నయం అవుతాయా, లేదా వుండ్ కేర్ తర్వాత అయినా పూర్తిగా నయం అవడం జరుగుతుందా, స్కిన్ కూడా డిస్కలరేషన్ అంతా నార్మల్ అయిపోతుందా? డెఫినెట్గా అండి, అన్నిటికీ కొంత టైం అనేది పడుతుంది డెఫినెట్గా. సో వారికోస్ వెయిన్స్తో వాళ్ళ పుండ్లు పడ్డాయి, చర్మం నలబడిందంటే పుండ్లు తగ్గే ఛాన్స్ 85-90%. కాకపోతే ఓన్లీ లేజర్ చేస్తే పుండ్లు దనమటిగా తగ్గిపోవు, ఆ ఏరియాని కొంచెం కవర్ చేసి కొంచెం దానికి స్కిన్ గ్రో అవడానికి మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. అది బయటకు ఎక్స్పోజ్ అయ్యి లేకపోతే సగం బ్యాండేజ్లు పెట్టి బ్యాక్టీరియా తగులుతూ ఉంటే మళ్ళీ ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. సో చాలామంది అన్స్క్రూపులస్ పీపుల్ ఏంటంటే 4-లేయర్ బ్యాండేజ్ అక్కర్లేదు, మేము మా దగ్గర చేయించుకుంటే అని పేషెంట్ మబ్బి పెడుతున్నారు. ఆ పేషెంట్ 4 నా దగ్గరకు వస్తున్నారు, ఈ వీక్ 4 వచ్చారు. సో అది చాలా ఫూలిష్ అండి, ఎందుకంటే ఏదైనా వూండ్ అనేది కవర్ అయితేనే వూండ్ హీల్ అవుతుంది, ఇట్స్ నో క్వశ్చన్ అబౌట్. రెండోది స్కిన్ గ్రాఫ్ట్స్ పెద్దగా పనిచేయవు, ఎందుకంటే అవి చేస్తే ఏంటంటే స్కిన్ మళ్ళీ పోయే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ వూండ్స్ తగ్గుతాయి, నలుపు కూడా తగ్గుతుంది, కానీ అన్ని కాలం టైం తీసుకుంటాయి. బట్ డెఫినెట్గా దానికి మంచిగా మేనేజ్ చేస్తే చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ వచ్చి వాళ్ళ పనులు యథావిధిగా చేసుకునే స్టేజ్ తీసుకురాగలం.
నల్లగా మారిన లేకపోతే వేరే కలర్స్ లోకి ఆకుపచ్చగా మారిన స్కిన్ కలర్ కూడా నార్మల్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ అండి, కొన్నిసార్లు ఏడాది నుంచి రెండేళ్ళు పడుతుంది బాగా నల్లగైన స్కిన్ అయితే. కొంతమంది కొంచెం అంతా బాగా అయిపోతే చిన్న ఆయింట్మెంట్ సపోర్ట్ ఇచ్చి తగ్గిస్తాం ఇంకా ఫాస్ట్ గా, బట్ ఓవరాల్ గా ఇట్స్ రిక్వైర్డ్. కాలు మీద మానని పుండు అని చాలా మంది బాధపడుతుంటారండి, అది డయాబెటీస్ కి రిలేటెడా వెరికోస్ వెయిన్స్ కి రిలేటెడా? దగ్గర దగ్గర 60-70% కాళ్ళ పుండ్లు మాన్ని కాళ్ళ పుండ్లు వారికోస్ వెయిన్ సంబంధం, మిగిలిన 30% షుగర్ సంబంధం. సో ఇట్స్ ఓవర్వెల్మింగ్ ప్రాబిలిటీ దట్ మీ కాళ్ళలో పుండు లేకపోతే సైలెన్సర్ దెబ్బ తగిలింది మానలేదు 3 నెలలు, లేదంటే కాళ్ళకి ఏదో గోక్కున్నాను రక్తం చెందింది పోలేదు. ఇలాంటి వూండ్స్ యూజువల్గా అండ్ నొప్పి ఉంది బాధ ఉంది ఇవి యూజువల్గా వాస్కులర్. మీ కాళ్ళలో పుండు ఉంది కింద అరిపాదంలో పుండు వచ్చింది నొప్పి ఏమాత్రం లేదు అసలు అది ఉన్నట్టు కూడా నాకు తెలియట్లేదు అంటే అది యూజువల్గా షుగర్ వల్ల పుండు. బట్ డెఫినెట్గా రెండుకి ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర, మీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ అప్రోచ్ అవ్వాలి. ఓకేనండి డాక్టర్ రాజావి కొప్పాల్ గారు, వేర్కోస్ బెయిన్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ట్రీట్మెంట్స్లో లేజర్ తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, సక్సెస్ రేట్ ఎలా ఉంది, వివరాలను అందించినందుకు థ్యాంక్స్ అండి.